కమెడియన్ బ్రహ్మానందానికి గడ్డు రోజులు ఎప్పుడో మొదలయ్యాయి. బ్రహ్మి ఉంటే సినిమా ఫ్లాప్ అనే యాంటీ సెంటిమెంట్ ఆయన వేధిస్తోంది. దానికి తోడు బ్రహ్మి కామెడీలోనూ పస లేకుండా పోతోంది. పృథ్వీ లాంటి వాళ్ళు బ్రహ్మానందానికి పోటీగా దూసుకుపోతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే బ్రహ్మానందం యాటిట్యూడ్ కూడా ఏమాత్రం బాగాలేదని టాక్. సెట్ లో ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ యూనిట్ కి నరకం చూపిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కమల్ హాసన్ తో నటిస్తున్న సభాష్ నాయుడు సెట్ లోనూ ఇదే జరిగిందట. గత నెలలో సభాష్ నాయుడు షూటింగ్ అమెరికాలో జరిగింది. 15 రోజుల పాటు బ్రహ్మానందం ఇతర కీలక పాత్రధారులపై అక్కడ సన్నివేశాలు తెరకెక్కించారు. బ్రహ్మి నుంచి కావాల్సినంత కామెడీ పిండుకుందామని చూస్తే వాళ్లతో కన్నీళ్లు తెప్పించాడట బ్రహ్మి. సెట్ లో తనకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వలేదని గొడవ పడిన సందర్భాలు చాలా ఉన్నాయట. అలిగి సెట్ లో నుంచి వెళ్ళిపోయి నరకం చూపించేవాడట. ఈ విషయం కమల్ హాసన్ వరకు వెళ్లిందని, కానీ బ్రహ్మానందంపై ఉన్న గౌరవంతో ఏమీ అనలేదని తెలుస్తోంది. ఓవైపు సినిమా అవకాశాలు తగ్గిపోతున్న ఈ తరుణంలో అణిగిమణిగి ఉండడం పోయి ఇలా రెచ్చిపోవటం బ్రహ్మి కెరియర్ పై దారుణమైన ప్రభావం చూపిస్తోంది. ఈ విషయాన్ని ఎప్పుడు తెలుసుకుంటాడో ఏంటో.